హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడలో ఉన్న విజయలక్ష్మి కాలనీ ఏరియాలో ఉన్నానండి. ఇది మనకి కరెక్ట్గా భారతి నగర్ నోవటిల్ హోటల్ బ్యాక్ సైడ్ వస్తుంది. 100 ఫీట్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ప్రీమియం ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఈ ప్రాపర్టీ అయితే చూపించడానికి వచ్చాను. చాలా లగ్జరియస్ ఫ్లాట్ అండి, ప్రీమియం ఫ్లాట్. ఫ్లోర్కి ఒకే ఒక ఫ్లాట్ ఉంటుంది. సో మొత్తం ఫ్లాట్ కింద పార్కింగ్ దగ్గర నుంచి అన్నీ చూపిస్తాను. ఇది ఫ్లాట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మొత్తం చూద్దామండి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి కంప్లీట్ పార్కింగ్ ఏరియా వస్తుందండి. అలాగే చూడొచ్చు, చుట్టూ కూడా గ్రీనరీ కంప్లీట్గా ఇచ్చేశారు. మనకి చుట్టూ గ్రీనరీ కూడా వచ్చేసింది. ఇదంతా కూడా పార్కింగ్ అండి. చాలా స్పేషియస్ పార్కింగ్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేప్పటికి సీసీ కెమెరాస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. అక్కడ సీసీ కెమెరాస్ వస్తాయి. సో కంప్లీట్ సెక్యూరిటీ పరంగా కూడా అన్ని రకాల సెక్యూరిటీగా ఉండే ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ ముందుగా ఇక్కడ ఏదైతే గేట్ ఉందో ఇక్కడ కూడా మనకి బయోమెట్రిక్ వస్తుందండి. ఈ సైడ్ మనకి బయోమెట్రిక్ ఇస్తారు. సో వితౌట్ యాక్సెస్ ఎవరు కూడా మన ఫ్లాట్లోకి రావడానికి వీలు అనేది పడదండి. నెక్స్ట్ జనరేటర్ అయితే ఆ పక్కన పెట్టారు. ఆ సైడ్ జనరేటర్ వచ్చింది, ఆ బ్యాక్ సైడ్. సో నెక్స్ట్ ఇంకా ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఫ్లాట్ దగ్గరికి వెళ్ళే ముందు లిఫ్ట్ ఇక్కడ వచ్చిందండి. ఆల్టిస్ బ్రాండెడ్ లిఫ్ట్ ఇచ్చారు. ఇది ఆల్టిస్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ఇచ్చారండి. చూడొచ్చు, చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అంతా చేయించేశారు. ఇది లిఫ్ట్ మనం ఇప్పుడు చూపించబోయేది అయితే మనం థర్డ్ ఫ్లోర్ చూపిద్దాం. ఫస్ట్ ఫ్లోర్ అయితే అవైలబుల్గా ఉందండి. ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లాట్ దగ్గరికి వచ్చామండి. ఆల్మోస్ట్ దానికంటే ముందు ఇక్కడ స్టెప్స్ అయితే ఇలాగ గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ ట్రైలింగ్ అంతా ప్రొవైడ్ చేశారు. సో ఈ స్పేస్ అంతా కూడా మనకి కామన్ స్పేస్ వస్తుందండి. సో ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ వస్తుంది. వీళ్ళు ఫ్లాట్ సెక్యూరిటీ పరంగా కూడా ఇక్కడ కూడా ఒక గేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒక గేట్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనకు ఫ్లాట్ స్టార్ట్ అవుతుందండి. ముందుగా అయితే మీకు సిట్అవుట్ ఏరియా అనేది చూపిస్తున్నాను. ఇదంతా కూడా చూడండి, కంప్లీట్ సిట్అవుట్ ఏరియా. చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది సిట్అవుట్ ఏరియా. అలాగే సీలింగ్ వర్క్ కూడా గమనించవచ్చు. లైట్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. సీలింగ్ లైట్స్ అవి వీళ్ళు ఇస్తున్నారు. డబ్ల్యూపీవీసీ మెటీరియల్తో సీలింగ్ అంతా కూడా చేంజ్ చేశారు. సో ఇక్కడ వరకు అయితే మనకి సిట్అవుట్ ఏరియా వచ్చింది. ఇంకా ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి. ఫ్రెండ్స్, ఇది ఫ్లాట్కి సింహద్వారం అండి, మెయిన్ ఎంట్రన్స్. చూడొచ్చు, ఫుల్ లెంత్ హ్యాండిల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు వీళ్ళు ఇక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా ఇచ్చేశారండి. సో కంప్లీట్ బయోమెట్రిక్ సిస్టమ్. ఈ బయోమెట్రిక్ సిస్టమ్ వల్ల యాక్సెస్ ఉంటేనే మనం లోపలికి ఎవరైనా ఎంటర్ అవ్వగలం. సో కంప్లీట్గా సెక్యూర్ పరంగా అన్ని రకాల బాగుంది. అలాగే ఆ సైడ్ కూడా మనకి విండో చూడొచ్చు, అక్కడ విండో ప్రొవైడ్ చేశారు. ఇంకా లోపలికి వెళ్దామండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు లివింగ్ రూమ్ చూపిస్తున్నాను. ఇది కంప్లీట్ లివింగ్ రూమ్ అండి. స్పేషియస్ లివింగ్ రూమ్ వచ్చింది. ఇక్కడ వీళ్ళు వాడిన టైల్స్ కూడా 6x4 టైల్స్ అండి. 1x5 టైల్స్ యూస్ చేశారు. సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ సీలింగ్ వర్క్ అంతా కూడా మీరు చూడొచ్చు అండి. చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే ఇది థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేపాటికి ఇక్కడ ఈ చివరిని ఆ చివర రెండు వైపులా కూడా వుడెన్ ఆర్చెస్ లాంటివి వస్తాయండి. ఒకసారి వాల్ పోస్టర్స్ వస్తాయి. ప్రొఫైల్ డోర్స్ అన్నీ ఇస్తారు. సో అక్కడ కూడా మనం ఏమైనా డిస్ప్లే యూనిట్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. అలాగే ఇక్కడ చూశారు కదండి, మంచి టీవీ యూనిట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేపడి టీవీ యూనిట్ ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇది కనుక మనం వేరే డిజైన్ ఏదైనా కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం బిల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేపడి మనం డైనింగ్, కిచెన్ అన్నీ 1x1 చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేపాటికి మనకి డైనింగ్ స్పేస్ వచ్చిందండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఈరోజు మనకి ఒక హ్యాబిట్యూడ్ అయిపోయింది, లంచ్ చేసినా, డిన్నర్ చేసినా, లంచ్ చేస్తున్నా, ఏం చేసినా, బ్రేక్ఫాస్ట్ అయినా, ఎప్పుడైనా సరే టీవీలు చూడడం అనేది మనందరికీ ఒక అలవాటుగా మారిపోయింది. సో అక్కడ కూడా ఏదైనా టీవీ పెట్టుకోవడానికి ఆప్షన్ కానీ అక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేవాడికి మనకి క్రోకరీ యూనిట్ కానీ
అన్నీ ఈ సైడ్ వచ్చినాయండి. క్రాకరీ యూనిట్ అంతా ఇక్కడ ఇచ్చారు. అలాగే మీరు ప్రతి చోట సీలింగ్ వర్క్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడికక్కడ డిఫరెంట్ సీలింగ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ టేబుల్ టాప్ షింక్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తారండి. కంప్లీట్ ప్రొఫైల్ డోర్స్ అవి వచ్చినాయి, చూస్తున్నారు కదా. ఇదంతా వర్క్ కూడా ప్రీమియం వర్క్ అండి, అంతా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో బాస్కెట్ సైజెస్ అన్నీ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఇక్కడ వచ్చేపాటికి మనకి ఫ్రంట్ డోర్స్ వచ్చినాయి. ఇక్కడ బాల్కనీ ఒకటి ప్రొవైడ్ చేశారండి, అది కూడా చూద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు ఒక చిన్న షింక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో మనకి గాలి వెలుతురు పరంగా అన్ని రకాల మనకి చక్కగా వెంటిలేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఫుడ్ తినేటప్పుడు అంతా కూడా ఓపెన్గా ఉంటే మనకి వెంటిలేషన్ అది బాగుంటుంది. అందరూ కోరుకునేది అదే, ఇప్పుడు గాలి వెలుతురు కావాలని. ఇప్పుడు ఇక్కడ వచ్చేపాటికి మనకి కిచెన్ స్పేస్ వచ్చిందండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నా కదా, ఇక్కడ ఈ సైడ్ ఈ పైన అంతా కూడా మనకి వుడెన్ ఆర్చ్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు ఈ సైడ్ అంతా. నెక్స్ట్ ఇదంతా కూడా మాడ్యులర్ కిచెన్ వచ్చిందండి, కంప్లీట్ మాడ్యులర్ కిచెన్ వచ్చింది. బాస్కెట్స్ అంతా కూడా మీరు చూడొచ్చు. అలాగే ప్యాంట్రీ సెక్షన్ ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా థర్డ్ ఫ్లోర్ వాళ్ళు వాళ్ళ కోసం డిజైన్ చేయించుకున్నదండి. మనకి ఏదైనా చాయిస్ కావాలనుకుంటే మన ప్రకారం మనకి చేసిస్తారు. సో ఇదంతా కిచెన్ వచ్చింది, చూస్తున్నారు కదా. సో స్టోరేజ్ స్పేస్ సఫిషియెంట్ స్పేస్ వచ్చింది. బాస్కెట్స్ కూడా హైడ్రాలిక్ బాస్కెట్స్ అవి ఇచ్చారు. ఇదంతా ఇప్పుడు లేటెస్ట్ అండి. సో నెక్స్ట్ వచ్చేబడి మనం వాష్ ఏరియా చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి వాష్ ఏరియా కూడా చూసేద్దాం ఒకసారి ఫ్రెండ్స్. ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ వచ్చేపాటికి మనం వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి కానీ డిష్ వాషర్ పెట్టుకోవడానికి కానీ ఇక్కడైతే స్పేస్ వచ్చేసింది. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా గ్రిల్స్ అవి వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. సో ఇదంతా కూడా మనకు వాష్ ఏరియా స్పేస్ వస్తుంది. ఇది కూడా సఫిషియెంట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్స్ దగ్గరికి వెళ్దాము. ఫస్ట్ అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేబడి మాస్టర్ బెడ్రూమ్ అండి ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన వార్డ్రోబ్స్ అండి, వాల్ టు వాల్ వార్డ్రోబ్ ప్రొవైడ్ చేశారు కంప్లీట్. లోపల కూడా మనకి స్ట్రిప్ లైట్స్ అవి వస్తాయని చెప్పారండి. ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ లాగా ఉంటుందో అక్కడైతే స్ట్రిప్ లైట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇదంతా ప్రొఫైల్ డోర్స్, చాలా క్లాసీ ఫినిషింగ్ అండి. అంతా ప్రీమియం కబోర్డ్ వర్క్ అంతా చేయించారు. ఎందుకంటే మనం భారతి నగర్ లాంటి కాలనీస్, విజయలక్ష్మి కాలనీస్ లాంటి ఏరియాలో ఉంటే మనకి ఫ్లాట్ ప్రీమియంగా ఉంటే, అలాగే ఇక్కడ క్లయింట్స్ కూడా ప్రీమియం క్లయింట్సే ఉంటారు ఆల్మోస్ట్. అలాగే ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇచ్చారండి, అది కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ టీవీ యూనిట్ వచ్చిందండి. అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్గా అది మొత్తం ఇక్కడే ప్రొవైడ్ చేశారు. మన డ్రెస్సింగ్ యూనిట్ అంతా ఇక్కడ ఇచ్చేశారు. సో దీనికి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్కి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. డ్రైన్ వెట్ ఆప్షన్ కూడా ఉంది. సో చేయించుకోవచ్చు, మనం కావాలనుకుంటే డ్రైన్ వెట్ ఆప్షన్ చేయించుకోవచ్చు. అలాగే ఇక్కడ వాకింగ్ క్లోజెట్ లాగా ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. సో బాత్రూమ్ యొక్క సీలింగ్ వర్క్ అది కూడా మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం, సెకండ్ బెడ్రూము. ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ అయితే ఇలా వచ్చినాయి. సీలింగ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి డ్రెస్సింగ్ యూనిట్ అది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మనకి కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడ వార్డ్రోబ్స్ అయితే ఇలా ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ మిస్ అవ్వకుండా ఆల్మోస్ట్ అంతా చూపిస్తున్నానండి వీడియోలోనే. ప్రతి బెడ్రూమ్ కూడా స్పేషియస్గా వచ్చింది. 6x4 వర్టిఫై టైల్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఒక్కొక్క బెడ్రూమ్ కూడా 12x6, ఈ బెడ్రూమే 12x16 ఆల్మోస్ట్ ఉంది. సో ప్రతి బెడ్రూమ్ స్పేషియస్గా వచ్చింది. నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. శానిటరీ ఫిట్టింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయండి. సో శానిటరీ ఫిట్టింగ్స్ అవి ఫిట్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో కాబట్టి ఫ్లాట్ అవైలబుల్గా ఉంది, అది కబోర్డ్ వర్క్స్ అది మన చాయిస్ ప్రకారం చేయిస్తారు.
అలాగే ఇక్కడ మనకి పూజ మందిరం అనే సపరేట్గా వచ్చిందండి. పూజ మందిరం ఇలా చేయించుకున్నారు ఇల్లు. పూజ మందిరం కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు, అది కూడా చూడండి ఒకసారి. సీలింగ్ దగ్గర కూడా అంతా చూడొచ్చండి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం అండి. గెస్ట్ బెడ్రూము ఇది, ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్లో వచ్చేపాటికి మనకి వార్డ్రోబ్స్ ఇలా వచ్చినాయండి. సో ఇక్కడ వార్డ్రోబ్స్ చేయించుకున్నారు. అలాగే మనకు కూడా ఫస్ట్ ఫ్లోర్లో చాయిస్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చేయించుకోవడానికి ఆప్షన్ ఉంది. సో ఇదంతా కూడా మనకి బిల్డర్ మనకి ఇచ్చే ఆప్షన్స్ ప్రకారం మనం చూస్ చేసుకుని చేయించుకోవచ్చండి. ఇది థర్డ్ బెడ్రూమ్ ఒక రిక్వైర్మెంట్ ప్రకారం చేయించింది వీళ్ళకి. ఫ్రెండ్స్ థర్డ్ బెడ్రూమ్కి అయితే ఇక్కడ వాకింగ్ క్లాజెట్ ఇలా వచ్చిందండి. ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి వాకింగ్ క్లాజెట్ ఇచ్చారు. లోపల కూడా మీరు చూడొచ్చు గ్రానైట్ ప్లాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలామంది సిమెంట్ ప్లాంక్స్ అవి ఇచ్చేస్తారు. సో వీళ్ళు గ్రానైట్ ఇచ్చేసారు ఇక్కడ. నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి బాత్రూమ్ ఇక్కడ ఉంది. సో లోపలంతా వాళ్ళకి స్టోరేజ్ ఏదో ఉండడం వల్ల లాక్ చేసింది. సో చూపించలేకపోతున్నానండి. సో ఇది మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చినాయి. ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ప్రీమియం స్టాండలోన్ 3 BHK ఫ్లాట్. ఇది వచ్చేపాటికి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. రోడ్ ఫేసింగ్ కూడా ఉంది. సో ఎప్పుడు కూడా మనకి గాలి వెళ్తురు వెంటిలేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ క్లోజ్ అవ్వదు. ఎందుకంటే మనకి నార్త్ రోడ్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా ఫ్లాట్ కూడా ఎంత ప్రీమియంగా ఉందో చూశారు. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా మన డిజైనింగ్ ప్రకారం ఫ్లాట్ అందం వస్తుంది. ఇంకా కంప్లీట్ అయిపోతే ఇంకా బాగుంటుందండి ఫ్లాట్ వచ్చేపాటికి. ఇంకా దీని ఫ్లాట్ డైమెన్షన్స్ వచ్చేపాటికి టోటల్ 3000 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 2400 SFT వస్తుంది. 102 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి. ఇలాంటి ఏరియాలో స్క్వేర్ యార్డ్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో 102 స్క్వేర్ యార్డ్స్ మనకి UDS ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, ప్రైస్ విషయం అయితే ఫోన్లో డిస్కస్ చేద్దాము. ఇంకా వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఆల్రెడీ ముందే చెప్పాను. కింద జనరేటర్ ప్రొవైడ్ చేశారు, అలాగే సీసీ కెమెరాస్ ఇచ్చారు, మనకి థంబ్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు, అన్నీ ఉన్నాయి. లేదంటే ఏమీ లేదు. సో సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. చాలా ప్రైమ్ లొకేషన్ విజయవాడలో, వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఫ్లాట్ని సొంతం చేసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు అయితే తెలియచేస్తాను. అలాగే లోన్స్ కూడా కావాలండి ఎవరికైనా ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయినా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాము. ఫ్రెండ్స్ మరొక రిక్వెస్ట్ ఏంటంటే, మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. మీకోసం మేము ఎంతో సెర్చ్ చేసి మంచి మంచి ప్రీమియం ఫ్లాట్స్ కానీ మీ బడ్జెట్లో ఉన్న ఫ్లాట్స్ కానీ ఎతికి మీరు సొంతం చేసుకునేలాగా మేము ప్రయత్నిస్తున్నాము. కాబట్టి మా కమిషన్ విషయంలో కూడా మీరందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.